चिल्ड्रन वेलकम टू तेलुगु क्लास ईरोज मनम संश्लेषाक्षर पदाल गुरिंची नेर्चुकुंदाम संश्लेषाक्षर पदालु संश्लेषाक्षर पदालु दानि निर्वचनम उदाहरणल गुरिंची तेलुसुकुंदाम मोदटगा संश्लेषाक्षर पदाल निर्वचनम अंटे संश्लेषाक्षर पदालंटे एमिटी अनि ఒక హల్లుకు రెండు వేర్వేరు హల్లులు ఒత్తుగా చేరిన దానిని సంశ్లేషాక్షర పదము అంటారు మళ్ళీ చెప్తున్నాను ఒక హల్లుకు రెండు వేర్వేరు హల్లులు ఒత్తుగా చేరిన దానిని సంశ్లేషాక్షరము అంటారు ఉదాహరణలు అక్షరాల్లో పదాల్లో వాక్యాల్లో చూద్దాం మొదటగా అక్షరాలు రా ధ య ఏమైంది ఇక్కడ రుధ్యా అయింది ఇప్పుడు ఏమైంది రుధ్యా అన్నప్పుడు రా అనే హల్లుకు ద అనే హల్లు య అనే హల్లు ఒత్తుగా వచ్చింది కాబట్టి ఇది సంశ్లేషాక్షరము రా ధ య రుధ్యా అయింది మనం ఏమనుకున్నాము ఒక హల్లుకు వేరు వేరు హల్లులు ఒత్తుగా చేరిన దానిని సంశ్లేషాక్షరము అంటారు అన్నాం అందుకని చూడండి ఇక్కడ ఒక హల్లు రా అనేది హల్లు ధ అనేది హల్లు య అనేది హల్లు రా అనే హల్లుకి ధ అనే హల్లు య అనే హల్లు ఒత్తుగా మారాయి కదా అందుకని ఇది సంశ్లేషాక్షరం రెండవది ష ట ర ఇక్కడ ఏమైంది స్ట్రా అయింది ష ట ర కలిపితే ఏమైంది ఇక్కడ స్ట్రా అయింది ష అనే హల్లుకు ట అనే హల్లు రా అనే హల్లులు ఏమయ్యాయి ఇక్కడ ష అనే హల్లుకు ఇవి ఒత్తుగా వచ్చాయి కాబట్టి ఇది సంశ్లేషాక్షరము ఇప్పుడు ఉదాహరణ పదాలలో చూద్దాం సామర్థ్యం సామర్థ్యం చూడండి ఇక్కడ రుధ్యా చెప్పాను కదా ఆల్రెడీ ధ్యా అని వచ్చింది ఇందులో ఏముంది రా ఉంది ధా ఉంది యా ఉంది రా అనే హల్లుకి ధా అనే హల్లు యా అనే హల్లులు ఒత్తుగా వచ్చాయి కాబట్టి ఇది సామర్థ్యం సంశ్లేషాక్షరం ఇందులో ఉంది కాబట్టి ఇది సంశ్లేషాక్షర పదము రెండవది రాష్ట్రం రాష్ట్రం స్ట్రా ఇందులో ఏమున్నాయి షా ఉంది టా ఉంది రా ఉంది రాష్ట్రం షా అనే హల్లుకి టా అనే హల్లు రా అనే హల్లు ఒత్తుగా వచ్చాయి కాబట్టి ఇది సంశ్లేషాక్షరం ఇందులో సంశ్లేషాక్షరం ఉంది కాబట్టి ఇది రాష్ట్రం అనేది సంశ్లేషాక్షర పదం ఇప్పుడు ఉదాహరణలు వాక్యాల్లో చూద్దాము వాక్యాలు మన రాష్ట్రము తెలంగాణ మన రాష్ట్రము తెలంగాణ ఇందులో సంశ్లేషాక్షర పదం ఏది రాష్ట్రము రాష్ట్రము అనేది సంశ్లేషాక్షర పదము మన రాష్ట్రము తెలంగాణ ఇందులో ష అనే హల్లుకి టా అనే హల్లు రా అనే హల్లులు ఒత్తుగా వచ్చాయి కాబట్టి సంశ్లేషాక్షర పదం ఇది మన ఈ వాక్యంలో సంశ్లేషాక్షర పదము ఉంది కాబట్టి సంశ్లేషాక్షర వాక్యాలు ఇవి మన రాష్ట్రము తెలంగాణ రెండవది రమకు సంగీతంలో సామర్థ్యం ఎక్కువ రమకు సంగీతంలో సామర్థ్యం ఎక్కువ ఇందులో ఏది సంశ్లేషాక్షర పదము సామర్థ్యం
సామర్థ్యం అనేది సంశ్లేషాక్షర పదము. ఎందుకని రా అనే హల్లుకు ధ అనే హల్లు యా అనే హల్లు ఒత్తుగా వచ్చాయి. ఇందులో సంశ్లేషాక్షర పదం ఉండడం వల్ల ఇది సంశ్లేషాక్షరం ఉండడం వల్ల ఇది సంశ్లేషాక్షర పదమైంది. రమకు సంగీతంలో సామర్థ్యం ఎక్కువ. సంశ్లేషాక్షర పదాలు, సంశ్లేషాక్షర పదాల యొక్క నిర్వచనం. ఒక హల్లుకు రెండు వేర్వేరు హల్లులు ఒత్తుగా చేరిన దానిని సంశ్లేషాక్షరము అంటారు. ఒక హల్లుకు రెండు వేర్వేరు హల్లులు ఒత్తుగా చేరిన దానిని సంశ్లేషాక్షరము అంటారు. ఉదాహరణలు అక్షరాలు, ఉదాహరణలు అక్షరాల్లో, పదాల్లో, ఇంకా వాక్యాల్లో చూద్దాం. అక్షరాలు రా ధ యా కలిస్తే ఏమైంది? రుధ్యా అయింది. రా అనే హల్లుకు దా అనే హల్లు, యా అనే హల్లులు ఒత్తుగా వచ్చాయి కాబట్టి ఇది సంశ్లేషాక్షరము. షటర ఏమైంది? షా ప్లస్ టా ప్లస్ రా ఏమైంది? ఇక్కడ స్ట్రా అయింది. షా అనే హల్లుకి టా అనే హల్లు, రా అనే హల్లులు ఒత్తుగా వచ్చాయి కాబట్టి ఇది సంశ్లేషాక్షరము. ఇప్పుడు పదాలు. సామర్థ్యం, సామర్థ్యం ఇందులో సంశ్లేషాక్షరం ఏది? రుద్ధ్యా అనేది సంశ్లేషాక్షరము. రా అనే హల్లుకి దా అనే హల్లు, యా అనే హల్లులు ఒత్తుగా వచ్చాయి కాబట్టి ఇది సంశ్లేషాక్షర పదము. రాష్ట్రం, షా అనే హల్లుకి ఇందులో సంశ్లేషాక్షరం ఉంది చూడండి. షా అనే హల్లుకి టా అనే హల్లు, రా అనే హల్లులు ఒత్తుగా వచ్చాయి కాబట్టి ఇది సంశ్లేషాక్షరం. ఇందులో ఉండడం వల్ల ఇది సంశ్లేషాక్షర పదమైంది. వాక్యాల్లో చూస్తే మన రాష్ట్రము తెలంగాణ. ఇందులో సంశ్లేషాక్షర పదమేంటి? రాష్ట్రము. షా అనే దానికి, షా అనే హల్లుకి టా అనే హల్లు, రా అనే హల్లులు ఒత్తుగా వచ్చాయి. రాష్ట్రము అనేది సంశ్లేషాక్షర పదం ఇక్కడ ఈ వాక్యంలో. రమకు సంగీతంలో సామర్థ్యం ఎక్కువ, రమకు సంగీతంలో సామర్థ్యం ఎక్కువ. ఇందులో సామర్థ్యం అనేది సంశ్లేషాక్షర పదము. రా అనే హల్లుకి ధ అనే హల్లు, యా అనే హల్లులు ఒత్తుగా వచ్చాయి కాబట్టి ఇది సంశ్లేషాక్షర పదము. రమకు సంగీతంలో సామర్థ్యం ఎక్కువ. క్రింది పదాలను చదవండి, సంశ్లేషాక్షర పదాలను చదవండి. సూక్ష్మం, క్ష్మ, క్ష్మ అనేది సంశ్లేషాక్షరము. చూడండి క్ష్మ ఏ విధంగా వస్తుందో. కా ప్లస్ షా ప్లస్ మా సంశ్లేషాక్షరం ఉండడం వల్ల ఇది సంశ్లేషాక్షర పదం. సూక్ష్మం. ఇక్ష్వాకుడు ఇందులో కా ప్లస్ షా ప్లస్ వా క్ష్వా సారీ కా ప్లస్ షా ప్లస్ వా ఇక్ష్వాకుడు. మూడవది రాష్ట్రం. రాష్ట్రం షా ప్లస్ టా ప్లస్ రా. స్ట్రాలో ఏమేమి ఉన్నాయి? షా ప్లస్ టా ప్లస్ రా. షా అనే హల్లుకి టా అనే హల్లు, రా అనే హల్లులు ఒత్తుగా వచ్చాయి. రాష్ట్రం. లక్ష్మయ్య కా ప్లస్ షా ప్లస్ మా. లక్ష్మయ్య. జ్యోత్స్న, జ్యోత్స్న
దీంట్లో స్నా తా ప్లస్ సా ప్లస్ నా జ్యోత్స్నా తా అనే హల్లుకు సా అనే హల్లు నా అనే హల్లులు ఒత్తుగా వచ్చాయి కాబట్టి ఇది సంశ్లేషాక్షర పదం స్వాతంత్రం స్వాతంత్ర్యం తా ప్లస్ రా ప్లస్ యా తా అనే హల్లుకు రా అనే హల్లు యా అనే హల్లులు ఒత్తుగా వచ్చాయి స్వాతంత్ర్యం మత్స్యం మత్స్యం తా ప్లస్ సా ప్లస్ యా తా అనే హల్లుకు సా అనే హల్లు యా అనే హల్లులు ఒత్తుగా చేరాయి మత్స్యం మహాత్మ్యం మహాత్మ్యం తా ప్లస్ మా ప్లస్ యా తా అనే హల్లుకు మా అనే హల్లు యా అనే హల్లులు ఒత్తుగా చేరాయి కాబట్టి ఇది సంశ్లేషాక్షర పదము మహాత్మ్యం నాతో పాటు పలకండి సూక్ష్మం సూక్ష్మం ఇక్ష్వాకుడు రాష్ట్రం లక్ష్మయ్య లక్ష్మయ్యలో ఇక్కడ యాకి కూడా యావత్తు వచ్చింది కానీ మనం సంశ్లేషాక్షర పదాలు అంటే ఏంటి అసలు ఒక హల్లుకు రెండు హల్లులు ఒత్తులుగా రావాలి కాబట్టి ఇక్కడ ఒకటే ఒత్తు వచ్చింది కాబట్టి ఇది ఈ యా అనే దాన్ని మనం తీసుకోమన్నమాట లక్ష్మయ్య జ్యోత్స్న జ్యోత్స్న ఇక్కడ జోకి కూడా యావత్తు వచ్చింది కానీ ఒకటే ఒత్తు వచ్చింది మనము రెండు ఒత్తులు వచ్చిన దాన్నే సంశ్లేషాక్షర పదాల్లో తీసుకుంటాము జ్యోత్స్న స్వాతంత్ర్యం మత్స్యం మహాత్మ్యం క్రింది సంశ్లేష అక్షరాలను తగిన ఖాళీలలో ఉంచుతూ పదాలను తిరిగి వ్రాయండి క్రింది సంశ్లేష అక్షరాలను తగిన ఖాళీలలో ఉంచుతూ పదాలను తిరిగి వ్రాయండి ఇక్కడ కొన్ని సంశ్లేష అక్షరాలు ఇచ్చారు స్త్ర ష్ట్ర స్న క్ష్వ త్ర్య స్య వీటిని ఖాళీలలో రాయాలన్నమాట ఈ డాష్ కుడు ఏమొచ్చింది ఇక్కడ ఇక్ష్వాకుడు క్ష్వా ఇక్ష్వాకుడు క్ష్వాకుడు ఇక్ష్వాకుడు మా డాష్ సున్నా ఇచ్చారు చూడండి ఏమొచ్చింది ఇక్కడ మత్స్య అంటే చేప మత్స్యం వచ్చింది ఇక్కడ మత్స్యం అంటే చేప మా డాష్ సున్నా ఇచ్చారు మత్స్యం మూడవది స్వాతం డాష్ సున్నా ఇచ్చారు స్వాతంత్ర్యం ఈ ఖాళీలో ఏం రావాలి త్రియా రావాలి స్వాతంత్ర్యం జ్యో డాష్ ఏం రావాలి ఖాళీలో స్న
స్నా రావాలి జ్యోత్స్న జ్యోత్స్న రా డాష్ సున్నా రా ఖాళీ స్థానం ఇచ్చారు ఇక్కడ సున్నా ఏం రావాలి ఇక్కడ స్ట్రం రాష్ట్రం స్ట్రా అనేది ఈ ఖాళీలో రావాలి స్ట్రా రాస్తే ఏమవుతుంది ఇక్కడ రాష్ట్రం షా ఖాళీ స్థానం ఇచ్చారు సున్నా ఇచ్చారు ఏం రాయాలి ఇక్కడ షా స్త్రా రాయాలి ఇక్కడ స్త్రా స్త్రా రాసినప్పుడు ఏమవుతుంది శాస్త్రం శాస్త్రం ఇక్ష్వాకుడు ఇక్ష్వాకుడు మత్స్యం మత్స్యం స్వాతంత్ర్యం స్వాతంత్ర్యం జ్యోత్స్న జ్యోత్స్న రాష్ట్రం రాష్ట్రం శాస్త్రం శాస్త్రం ఇవి ఒకసారి సంయుక్తాక్షరాలు సంశ్లేషాక్షరాలు రెండు ఒకసారి క్లాస్ వర్క్లో రాయండి థ్యాంక్ యూ